ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ ఫ్యాన్స్ వేణుస్వామి మీద దాడి చేసినట్లు తెలుస్తుంది ఎందుకంటే గతంలో ఆయన కాంట్రవర్చి కామెంట్ చేయడం జరిగింది అవన్నీ చూసాం ప్రభాస్ పెళ్లి యోగం లేదని ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రభాస్తో సినిమా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జాతకాలు చూపించుకోవాల్సిందే ఎందుకంటే తను ఏ సినిమాలు అయిపోయి మూడేళ్ల పాటు తన క్లాపులు తప్ప ఇంకేమీ రావు అని చెప్పారు అయితే సలార్ సినిమా ఇటుతోటి ప్రభాస్ ఫ్యాన్స్ వేణుస్వామి మీద మండిపడ్డారు అటుగా వస్తున్న వేణుస్వామి మీద దాడి చేయడం జరిగింది అయితే అక్కడ చేరుకున్న పోలీసులు హుటాటిన వేణుస్వామిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది ఎందుకంటే మనం చూసాం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా వాళ్ళు తప్పు చేయరు అయితే తప్పు చేసిన వాళ్ళని ఊరుకునే పరిస్థితి ఉండదు అయితే వేణుస్వామి చేసిన కాంట్రవర్సీ వాళ్ళకి ఎంతో బాధ కలిగించేలా చేశాయని అయితే ప్రభాస్తో సినిమా వాళ్ళు కూడా డైరెక్టర్ కూడా భయపడేవారని ఎందుకంటే వేణుస్వామి చెప్పి మాటలు నిజమేమని అనుకున్నారు కానీ ఆయన చెప్పింది అంత అబద్ధమని కట్టు కదని అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీఎం వారికి కేసీఆర్ మూడోసారి సీఎం అవుతాడని ఆయన చెప్పడం జరిగింది అయితే అవన్నీ తెలుసుకున్న కేసీఆర్ కూడా శాక్తి ఉన్నట్లు తెలుస్తుంది